హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో తిరుపతి జాతరలో ఆఖరి ఘట్టమైన తిరుషానూరు అమ్మవారి జాతర అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇసుకమ్మ అంటారు, ఇసుక గంగమ్మ అంటారనమాట. ఇక్కడ యాక్చువల్లీ ఇసుక గంగమ్మని మూడు పిడికెళ్ళు ఇసుకను వేస్తే అమ్మవారు వెలుస్తుందంట. సో ఆ గంగమ్మకి ఈరోజు జాతర జరుపుతారు. ఇక్కడ వచ్చేసి ఒక వేప చెట్టు కింద అమ్మవారి ప్రతిష్ఠించి ఉండబడుతుంది. అండ్ పక్కనే రావి చెట్టు పక్కనే మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, సో ఈ టెంపుల్ అమ్మవారి టెంపుల్ అన్నమాట. ప్రతి సంవత్సరం జాతర ఇక్కడే జరుపుతారు. ఇది వచ్చేసి మేము చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు అంటే ఒక మాకు ఒక 10 ఇయర్స్ అలా ఉన్నప్పుడు ఈ జాతరకి ఒకసారి మేము విజిట్ చేసామన్నమాట. అండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ జాతరకు అనేది రావడం జరిగింది. ఇక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్గా జరుగుతుంది జాతర అనేది. నార్మల్గా జాతర అంటే మనకు తిరుపతిలో జాతర వచ్చేసి ఓన్లీ కోడిని బలిస్తారు, మేకని బలిస్తారు, అండ్ గంగమ్మని కూడా వాళ్ళు తయారు చేసి పెడతారు. బట్ ఇక్కడ వచ్చేసి మూడు పిడికిళ్ళ ఇసుకను వేస్తే అమ్మవారు ఆ మూడు పిడికిళ్ళ ఇసుకకి ఒక 3 అంగుళాలు అంటే 3 ఇంచుల దాకా అమ్మవారు పెరుగుతారన్నమాట. సో ఆ పెరిగిన అమ్మవారికి అలంకరించి ఈ జాతర అనేది జరపడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మెయిన్ గర్భాలయం అన్నమాట అమ్మవారిది. ఇక్కడ నుంచి కాస్త పక్కనే మనకి గంగమ్మ జాతర చేయడానికి ఇసుక అమ్మవారిని రెడీ చేసింటారు. అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. బట్ డాడీకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే పోలీస్ వాళ్ళు, వాళ్ళు లోపలికి అలో చేశారనమాట. సో ఇక్కడ చాలా డిఫరెంట్గా జరుగుతుంది జాతర అని చెప్పాం కదా. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ అమ్మవారు అన్నమాట. సో అమ్మవారిని వచ్చేసి నార్మల్గా ఇసుకతో మూడు పిడుకుల ఇసుకను వేసి ఇంత హైట్ అమ్మవారు వస్తారనమాట. ఇక్కడ మనం చూస్తున్నదే అమ్మవారిని ప్రతిష్ఠించిన ప్రతిమలు అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి బలి ఏమిస్తారంటే దున్నపోతుంటుంది కదా ఎనుము, సో బఫేలోని మన ఇక్కడ అమ్మవారికి బలిస్తారనమాట. అది కాకుండా ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైతే అమ్మవారికి ఏమైనా ఇవ్వాలనుకుంటారో, సో అందరూ కలిసి వంట చేసి ఒక్కొక్కరింటి నుంచి ఒక్కొక్కరు ప్లేట్ తీసుకొని వచ్చి అమ్మవారికి ఆహారం, వాళ్ళు ఏదైతే ఇష్టమైన ఆహారం అమ్మవారికి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఆహారం అంతా ఒక క్లాత్ పంచ లాంటిది పరిచి ఆ పంచ పైన మొత్తం వేస్తారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే పొద్దున్న లేవగానే ఒక మేకను బలిచ్చి అమ్మవారి ముందర ఆ తలని అలా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ తల కనిపిస్తుంది కదా అమ్మవారి ముందర మేక తల. సో ఈ కత్తితోనే మనం ఆ దున్నపోతుని బలి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో దున్నపోతుని బలి ఇవ్వడం మనకు తిరుపతిలో గంగమ్మ జాతరలో జరగదు. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ అంటే వీళ్ళు జాతర చేసిన ప్రతిసారి ఇట్లా ఒక దున్నపోతుని బలి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ కుంభం వేస్తారు కదా, కుంభం అంటే ఇందాక చెప్పాను కదా ప్రతి ఇంట్లోంచి వాళ్ళు చేసిన ప్రసాదాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఒక పంచ పైన వేస్తారు. సో ఇది అంటే ఒక్కటి రెండు ఇళ్ళ నుంచి కాదు కదా, ఆల్మోస్ట్ ఎన్ని హౌసెస్ ఉంటే అన్ని హౌసెస్ నుంచి తీసుకొస్తారు. అది ఒక పెద్ద కుప్పలాగా పెరుగుతుంది అన్నమాట రైస్ అనేది. సో 5 మంది గంగమ్మలు వచ్చి దాన్ని ఆరగిస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పంచ కట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, సో వీళ్ళనే గంగమ్మ ఆవహిస్తుందంట. సో ఆ గంగమ్మ ఆవహించినప్పుడు ఆ 5 మంది ఆ అన్నం కుప్ప దగ్గరికి వెళ్ళి అంటే కుంభం అంటారు దాన్ని, సో ఆ కుంభాన్ని మేస్తారనమాట. అంటే ఆ కుంభాన్ని వాళ్ళకి దేవుడు పూని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు దండి దండిగా అన్నం ఎక్కుని తింటారనమాట. సో దాన్నే కుంభం వేయడం అంటారనమాట. సో ఇక్కడ ఈ డిఫరెంట్ ఇంత డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతుంది. సో అతనికి మెయిన్ అమ్మవారు వస్తారంట. సో అతనికి ఇంకా అమ్మవారు రాలేదు వాళ్ళు ఎంత చేసినా కూడా. సో ఇప్పుడిప్పుడే అమ్మవారిని ఆవాహనం చేస్తున్నారు వాళ్ళు, డప్పులు ఇంకా రిమైన్ చప్పుళ్ళన్నీ చేసి ఆయనలోకి అమ్మవారిని ఆవాహనం చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ చాలాసేపటికి కానీ అతనికి అమ్మవారు పూని లేదన్నమాట. సో ఇంకా పూనిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా ఆ అన్నం దగ్గరికి వెళ్ళి ఆ 5 మంది ఎవరైతే
అమ్మవారు పూని మైమర్చిపోతారు. సో వాళ్ళ అన్నం కుప్ప దగ్గరికి వెళ్ళి ఆ అన్నం అనేది తినడం జరుగుతుందన్నమాట. సో ఆ డప్పుల చప్పుడికి వాళ్ళు చెప్పే మాటలకి ఆయనకి అమ్మవారు పూనారన్నమాట. సో అమ్మవారు పూనిన తర్వాత 5 మంది గంగమ్మలు అమ్మవారి గుడి చుట్టూ చుట్టి కర్పూరం చెట్లు వెలిగించి ఇంకా కుంభం అంటే అన్నం తినడం స్టార్ట్ చేస్తారన్నమాట. సో అది కూడా వీడియో క్యాప్చర్ చేయడం జరిగింది. బట్ ఇప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయిందన్నమాట, ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. సో ఇంకా వీళ్ళు స్టార్ట్ చేస్తారన్నమాట. స్టార్ట్ చేసి ఇంకా ఆ అన్నం ఆరగించడం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ ఉన్న దున్నపోతుని బలిస్తారన్నమాట అమ్మవారికి. ఇంకా 5 మందికి అమ్మవారు పూనిన తర్వాత ఇంకా నేరుగా వీళ్ళు అక్కడికి వచ్చేస్తారు అన్నం కుప్ప దగ్గరికి. సో ఇంకా అన్నం దగ్గరకు వచ్చి అన్నం ఆరగించడం స్టార్ట్ చేస్తారు. ఇంకా 1 by 1 5 మందికి రావాలన్నమాట. సో 5 మందికి అమ్మవారు ఒంట్లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు ఈ కార్యక్రమం అనేది. సో వాళ్ళకి చెప్తున్నారన్నమాట అమ్మవారి మహిమను గురించి, పొగుడుతు, డప్పుల చప్పుడు ఇవన్నిటితో వాళ్ళకి అమ్మవారిని తెప్పిస్తారన్నమాట వారి ఒంటిలోకి. 5 మంది అమ్మవార్లు 5 మందికి పూనిన తర్వాత ఇలా అన్నం దగ్గరకు వచ్చేసి 5 మంది చుట్టూ కూర్చుంటారన్నమాట. చుట్టూ కూర్చొని వాళ్ళు 2 చేతులతో దోసిళ్ళతో అందరూ తీసుకొచ్చి వేసిన ప్రసాదం నైవేద్యం ఏదైతే ఉందో కుంభము ఆ కుప్పలోంచి కొన్ని పిడికిళ్ళు తీసుకొని వాళ్ళు తినడం అనేది జరుగుతుందన్నమాట. సో అలా తిన్న తర్వాత వాళ్ళు ఎంతైతే తినగలుగుతారో అంత తిని ఆ అన్నాన్ని అలాగే వదిలేస్తారన్నమాట. వదిలేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. అండ్ అక్కడి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ దున్నపోతు అన్నది బలివ్వడం జరుగుతుంది. తర్వాత వేరే చోటు నుంచి దీపం తీసుకొస్తారన్నమాట. సో ఈ ఫుల్ స్టోరీ అమ్మవారు ఎలా వెలిచారు ఏంటి అనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఆలయ కార్యకర్త ఒక అతను మనకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట లాస్ట్లో. సో ఈ గుడి గురించి తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ జాతరలో చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయన్నమాట. సో అవేంటో కూడా చూసేద్దాము. సో ఈ డప్పుల చప్పుడికి వీటికి అమ్మవారిని ప్రేరేపిస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా 2 పిడికిళ్ళతోటి రైస్ తీసుకొని వాళ్ళు తినడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి వీలైనంత వరకు అన్నం తీసుకొని తింటారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 5 మంది గంగమ్మలు ఫేమస్ కాబట్టి సో 5 మంది మాత్రమే వీళ్ళకి పూని 5 మంది అన్నం దగ్గరకు వచ్చి నైవేద్యాన్ని స్వీకరిస్తారన్నమాట. సో ఇలా చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే ఇసుక అమ్మవారిని ప్రతిష్ఠించున్నారో ఆ అమ్మవారికి ఇక్కడ వీళ్ళ 5 మందికి ఎవరూ అడ్డు నిల్చకూడదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు జాటీలతో అందరినీ సైడ్కి తోయడం అనేది జరుగుతుంది. సో అడ్డం నిల్చుకోకూడదంట. ఇక్కడ వీళ్ళకిను ఆ అమ్మవారికి నేరుగా కనిపిస్తూ ఉండాలి. సో అలా అడ్డం వచ్చిన ప్రతిసారి వాళ్ళు వచ్చేసి వాళ్ళని రెండు రోజులు చూస్తుంది. రెండో రోజు ఏమైనా లాస్ట్ అన్ని చూసేసి మాలపాలు తీస్తుంది. మాలపాలు తీస్తాంబా వాడు వాళ్ళు దేవుడు తీసుకొని వాళ్ళు అన్ని చేసుకొని కార్యక్రమం చేసుకొని అడ్డు కలికెత్తారు. కలికెత్తినప్పుడు అడ్డు ఎత్తినప్పుడు ఎక్కడ ఊరేగింపు వస్తుంది. ఊరేగింపు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ కడికి 15-20 మంది 30 మంది పట్టుకుంటారు. 30 మంది పట్టుకుంటారు కలికి కుదిరితే వెళ్ళిపోతుంది అమ్మవారు. కాబట్టి వాళ్ళు దేవుడు వాళ్ళు చేరారు. ఆడించి తెస్తారు బయలు గుడి జరిగింది. ఆ బయలు గుడి తింటేసి ఆడిని మళ్ళీ అమ్మవారి గుడికి వస్తారు. ఈ అమ్మవారి 3 గుడి తెచ్చేసి మళ్ళీ వీడికి చేస్తారు. వీడికి పోయినప్పుడు అమ్మవారికి పోయినప్పుడు 3 పిల్లలు అమ్మవారు ఎత్తారు. 3 పిల్లలు అమ్మవారు ఎత్తే కట్టలా పెడతారు. ఆ దేవుడికి ఏం చేస్తారంటే కోడి పిల్లలు నిమ్మకాయ ఇస్తా వస్తారు. ఆడించి ఇస్తా వస్తారు పండబెడతారు. కొంచెంసేపు ఆ దేవుడు చెప్తారు.
ఆయన లేచినాక మళ్ళీ తిట్టారు. తిట్టినాక మళ్ళీ అమ్మవారు ఏం చేస్తుందంటే కొంచెం సాయంత్రం అయితే వాళ్ళ చీరలు వాళ్ళు ముక్కుపట్టి వాళ్ళ చీరలు వీళ్ళంతా వంటనే చేస్తారు. దాని వాళ్ళ చీరలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సాకులలో ఉంటారు, గుడి పెట్టారు. అమ్మవారు మూడు పిల్లలు పెట్టారు. మూడు పిల్లలు సంజయ్ లోపల ఎంత పెరుగుతుంది మన అమ్మవారు కుటుంబం గుడి మూడు పిల్లలు పెరుగుతుంది. అది మళ్ళీ లాస్ట్ అయిపోయిందంట అంతా కలిపేసి ఏం చేస్తారు. మూడు పిల్లి మూడు పిడికి లేదు పెరుగుతుంది అమ్మవారు ఇసక మూడు పిల్లలు అమ్మవారు పెరుగుతుంది. అన్ని ఆ పసుపు అదంతా పెట్టుకొని మళ్ళీ ఏం చేస్తారంటే లాస్ట్లో జంగమ్మ సాన్ అంటారు. నాలుగు బండ్లు రెడీ చేస్తారు. చక్రాలు నాలుగు చక్రాలు నాలుగు చక్రాలు రెడీ చేస్తారు. అన్ని జంగమ్మ సాన్లు అంటారు. ఆ సాండ్నే అమ్మవారు కట్టారు. అమ్మవారు పసుపు ఈ కుంకు అన్ని కట్టారు. అమ్మవారు అమ్మవారు కట్టేసాక ఆడి నుంచి బయలుదేరి మనం నీరు పోసి ఆ సాండ్ పట్టుకొని తాగండి. అమ్మవారు సాండ్ పట్టాలి. అది చాలా ముఖ్యమైన అభిమానం. అమ్మవారు సాండ్ తాగి మనం నీరు పోసుకొని వస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది కుంభం? కుంభం కొంచెం దేవుళ్ళు వస్తుంది. దేవుళ్ళు వచ్చి పిలిపిస్తారు. దేవుళ్ళు వచ్చి పిలిపించినాక మన అందరూ దేవుళ్ళు పిలిస్తే తింటారు. అందరూ తింటారు. అమ్మ పుట్టింది మా పొక్కలు అందరూ తింటారు. తిన్నగా మా నీకేమన్నా కొరవ ఉందా నీకేమన్నా తక్కువ ఉందా అంటారు. లేదు నాకు చేయించాలంటే చేయిస్తాను. ఇంకా ఏమైనా కావాలంటే రెండో తిరుగు వేస్తారు. రెండో తిరుగు పూజ చేస్తారు. ఇదంతా తింటారు అమ్మవారు తిన్నమ్మ. అన్నీ ఉంది, అన్ని రకాలు ఉంటుంది. అన్ని రకాలంటే తింటారు. రంగజాతర యొక్క స్పెషల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక స్తంభం నాటున్నారు కదా, అండ్ అలాగే ఒక చిన్న గుంత తీసున్నారు. సో ఈ గుంతలో మన దున్నపోతుని నిలబెట్టి ఇక్కడ దున్నపోతు తల ఈ విధంగా ఈ దీని మధ్యలో పెట్టి బలివ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ ఘట్టం వరకు మేము లేమన్నమాట. ఆల్మోస్ట్ టైము 11:30-12 అవుతుంది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ పసుపు బట్టతో చుట్టి పెట్టున్నారు కదా, సో ఈ దున్నపోతునే అన్నమాట అమ్మవారికి బలిచ్చేది. సో ఇది వచ్చేసి మన తిరుపతిలో ఎక్కడ కానీ ఇట్లా జరగదు. సో తిచ్చానూరులో మాత్రమే ఈ జాతరలో మాత్రమే ఇలా బలివ్వడం జరుగుతుంది. అండ్ కుంభం వేయడం జరుగుతుంది. అది అమ్మవారు కూడా పెరగడం జరుగుతుంది అన్నమాట. ఇంకా రిమైనింగ్ అన్ని షాప్స్ కానీ నార్మల్గా జాతరలో ఎలాంటి హడావిడి ఉంటుందో సేమ్ అదే రకమైన హడావిడి ఉంటుంది. కాకపోతే ఈ జాతరకి చుట్టూ ఉన్న పల్లెటూర్లు ప్లస్ ఈ తిరుషానూరు తిరుపతిలో ఉన్న అందరూ వస్తారన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్.